ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరిగాయండి? తెలంగాణ వచ్చి 6 సంవత్సరాలుగా వస్తుంది దగ్గర దగ్గరగా, ఏమైనా మార్పు కనిపిస్తుంది అంటారా? ఏం మార్పు లేదు. ఇంతవరకు అయితే కేసీఆర్ సార్ ఏమని అంటే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు. ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ లేదు, 3 ఎకరాల భూమి లేదు. చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు కేసీఆర్ సార్ వచ్చి నుంచి అందరికీ ఉద్యోగం ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఇంటింట ఒక్కొక్కరికి కూడా ఉద్యోగాలు రాలేదు. ఇంతవరకు చదువుకున్న వాళ్ళంతా రోడ్డు పైన పడ్డారు. దాని గురించి ఏం లేదు. ఆ పింఛన్ ఇస్తా, ఈ పింఛన్ ఇస్తా అనుకుంటా ఓలోకి పింఛన్ ఇస్తాడు. ఇది బాగా ఇబ్బంది అవుతుంది ఆర్మూర్ ప్రాంతాల్లో. తాగునీటి సమస్య, తాగునీటి సమస్య అంటే మిషన్ బాగ్రత పెట్టి అందరికీ ఆ నీళ్ళు వచ్చింది అంటే ఏమవుతుందంటే మొత్తం నీళ్ళు అయిన వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది. పిల్లలకు జ్వరాలు అదో ఇదో అందరు ఆసుపత్రి పాలవుతుర్రు. డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ ఏమి అసలు అవ్వలేదు ఆర్మూర్ ప్రాంతం. ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు ఆర్మూర్ మండలం నుండి వంకపూర్లో. ఈరోజు ఆ అంకపూర్ వాళ్ళు విలేజ్ వాళ్ళు ఆల్రెడీ 50 మంది దాకా పేరు హైదరాబాద్ సికింద్రాబాద్ పోతే అందులో పోలీస్ స్టేషన్ చేసారు, అరెస్ట్ చేసారు, తర్వాత వదిలిండ్రు. ఇప్పుడు ఇంతవరకు అక్కడ వాళ్ళు అంకపూర్ విలేజ్ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ గురించి వెళ్ళిన వాళ్ళు 5 సంవత్సరాల నుంచి వేస్తున్నామని చెప్పేసి ఇంకా మాకు ఆల్రెడీ కొంచెం పని స్టార్ట్ చేసిండు, దుబ్బిండు, ఇంతవరకు ఏం కాలేదని చెప్పేసి వెళ్ళడం జరిగింది. ఈరోజు పోయిన వారిని అరెస్ట్ చేసి అక్కడ కూర్చుంటారు పోలీస్ స్టేషన్లో, సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్లో. అంతే, చాలా ఇబ్బంది ఉన్నది ఇప్పుడు అందరికీ. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అందరికీ ఇప్పుడు 2000 పింఛన్లు ఇస్తారు. ఆ పాత పింఛన్లు ఇవ్వలేరు ఇప్పటిదాకా. మళ్ళీ 2000 ఇప్పుడు స్టార్ట్ చేసిండు. మళ్ళీ ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ అది అంతే ఉంటుంది. ఇక ఇచ్చి ఉండదు ఏముండదు, మళ్ళీ తింపుడు చేస్తుంటుంది. ఎలక్షన్ రాగానే ఏదో ఒక స్కీమ్ పెడతారు, తర్వాత మా అనుకుంటారు వాళ్ళు.